తమ వార్డు పరిసరాలు పరిశుభ్రపరిచేందుకు నడుం బిగించిన ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినులకు స్వంత ఖర్చులతో వసతి కల్పించి మిగతా రాజకీయ ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లి కౌన్సిలర్ జంగమ్మ మరియు వారి భర్త పాపారాయుడు. ఈ సందర్భంగా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు పాపారాయుడు మాట్లాడుతూ తమ వార్డును పరిశుభ్రపరిచేందుకు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల నుండి దాదాపు 30 మంది ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ ప్రాంతానికి రావడం జరిగిందని, వారికి వసతి భోజన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. తమ ప్రాంతం విలీన గ్రామ పంచాయతీ అయినందున నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారని, బాల్య వివాహాలు కూడా ఎక్కువ శాతం జరుగుతుంటాయని అన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరిశుభ్ర పనుల కోసం తమ వార్డును ఎంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆశీర్వాదంతో మళ్లీ కౌన్సిలర్గా గెలుపొందామని అన్నారు. వార్డు పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి ట్యాంకులు, డ్రైనేజీలు పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజల అభిమానాన్ని చూరగొంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి వార్డు నెంబర్ 17 దొడ్డలోనిపల్లి ప్రాంతంలో ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ స్వచ్ఛ భారత్ తరఫున పరిశుభ్రతపై ప్రజల అవగాహన కల్పించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. వీరికి సీనియర్ టీఆర్ఎస్ నాయకులు పాపారాయుడు మరియు వార్డు కౌన్సిలర్ జంగమ్మ వారి సొంత ఇంట్లో అకామిడేషన్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి సకల సదుపాయాలు కల్పించారు. ఈ విషయమై గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై వారిని అడిగి వివరణ తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈరోజు ఎన్ఎస్ఎస్ క్యాంపు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా వార్డు గతంలో 41 వార్డు ఉండేది. అప్పుడు వచ్చినప్పుడు నేను పుష్పలత మేడం గారు వచ్చి మన ఊళ్ళో యాదయ్య గారు వచ్చి అడిగినప్పుడే మేము సరే అకామిడేషన్ ఇస్తాము అండి, గ్రామ పంచాయతీలో ఉంటే అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి 3 ఇయర్స్ నుంచి కూడా మా ఇల్లు మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక 10 డేస్ ఇక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం కావాల్సిన ఏం ఉండాలో ఏమంత ప్రాబ్లం ఉందో మాకు చెప్పాలని మేము వాళ్ళ ముందుకు వచ్చి మేము వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో సాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక అవగాహన ఏంటంటే విలేజ్లో ఎట్లా ఉండాలి, చదువుకోవాలి, బడికి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు చదివించాలి మీరు అని చెప్పి వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఫెయిల్ మ్యారేజ్ ఎక్కువ చేసుకుంటారు మా వార్డు విలీనమైన గ్రామ పంచాయతీలో. ఇక్కడ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయొద్దు, దాదాపు 18 ఇయర్స్ తర్వాత పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి చెప్పడం కానీ, స్వచ్ఛ భారత్ చేయడం కానీ, ప్రతి ఒక్కరు బాత్రూమ్ బయటికి వెళ్ళొద్దు కానీ, వార్డులో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఒక సర్వే చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎట్లా ఉండాలి, ఏ విధంగా చదివించాలి ఏందన్నది వీళ్ళు ఎన్ఎస్ఎస్ క్యాంప్ వాళ్ళు డోర్ టు డోర్ తిరిగి కూడా వాళ్ళ యొక్క మా వార్డులో చాలా గత 2 ఇయర్స్ 3 ఇయర్స్ కింద వచ్చినప్పుడు డెవలప్మెంట్ లేదు, తర్వాత వచ్చిండ్రు, తర్వాత వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చూస్తున్నాం మంచి డెవలప్ అయింది. వాళ్ళు కూడా అంటున్నారు గతంలో వాటర్కి ఎంత ప్రాబ్లం ఉంది మీ దగ్గర, ఇప్పుడు మిషన్ భగ్రత వాటర్ వచ్చినప్పటి నుంచి ప్రాబ్లం కూడా అంతా సాల్వ్ అయింది సార్. ఇంత గతంలో మేము వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా కూడా వాటర్ సమస్య అంటుంది, డ్రైనేజ్ సమస్య అంటుంది. ఇప్పుడు మేము వచ్చినాము 3 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మాకు ఏం లేదు. ఇప్పుడు ఒక్కటే చిన్న అక్కడక్కడ రోడ్లు ఒక్కటే పని ఉంది కానీ లైట్లు వచ్చినాయి, స్తంభాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన మామగారికి శ్రీనివాస్ గారు వచ్చినట్లో కూడా రెస్పాన్స్ మంచిగా ఉంది సార్, డెవలప్మెంట్ కూడా మంచిగా అవుతుందని చెప్పి ఎన్ఎస్ఎస్ క్యాంప్ పిల్లలు కానీ మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా అవుతుంది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పనులు అవుతున్నాయని కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మాకు వచ్చిందని వాళ్ళే చెప్తుంది. పెన్షన్లు అయితే 2000 పెన్షన్లు వచ్చినాయి, గతంలో మా పిల్లలకు మా ఇంట్లో మా తల్లిదండ్రులకి గంజిపోయిన పరిస్థితి. ఈరోజు తల్లిదండ్రి వాళ్ళకు మా దగ్గర డబ్బులు ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.